రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులు సంబురాలు జరుపుకుంటున్నారు। మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పద్మశాలిలో పాలాభిషేకం చేశారు। చేనేత మిత్ర పథకం కింద దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత కార్మికులకు 2000 అనుబంధ కార్మికులకు 1000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు। ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు। కళాకారులను ఆదుకోవడానికి దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తర పథకాన్ని తీసుకొచ్చింది। చేనేత మిత్ర పథకం ద్వారా చేనేత కళాకారులకు ప్రతి నెల 2000 రూపాయలు అనుబంధ కార్మికులకు 1000 రూపాయలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ప్రకటనతో చేనేత కళాకారులు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు। అలాగే ప్రమాద బీమా కింద 5 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కింద 25000 రూపాయలు కూడా ఇవ్వనున్నట్లు मुख्यमंत्री కేసీఆర్ ప్రకటించడంతో మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆశోబాద్ జిల్లాలో కూడా చేనేత కళాకారులు అనుబంధ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు। చేనేత మిత్ర పథకం ద్వారా కూడా ఇవాల రాష్ట్ర ప్రభుత్వం ఈ కళాకారులను ఎవరైతే చేనేత కళాకారులతో పాటు అనుబంధ కార్మికులను కూడా ఆదుకోవడానికి ఒక బృహత్తర పథకాన్ని కూడా తీసుకొచ్చింది। దాని గురించి మీరు అంటే దీన్ని ఏ విధంగా చూస్తారు? బాగా మేలుగున్నది, ఏ ప్రభుత్వాలు కూడా ఇంత లేదు, ఇంత చూసి చూడనట్టు ఉండేది ఈ ప్రభుత్వం బాగా కార్మికుల గురించి చెరువ తీసుకొని మాకు 40 కుటుంబాలు ఉంటాయి। చేనేత కుటుంబ 40 కుటుంబాలు 60 మందిని అలా 30 చిల్లర కార్మికులు 20 చిల్లర 20 24 దాకా అనుబంధ కార్మికులు మొత్తం టోటల్ 60 మందిని మాకు 60 మందికి బాగా మెయిల్ చేసినట్టు ఉంది। 2000 రూపాయలు కార్మికునికి 1000 రూపాయలు అనుబంధ కార్మికునికి ఇంకొక నిన్న కొంతమందికి వడ్డాయి అనుబంధ కార్మికులకు 2000 మాత్రం కార్మికులకు వడ్డాయి వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము వేడుకుంటాన్నాం। మంత్రి కేటీఆర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ దయతోటి మాకు ఇంకా మేలు చేస్తారని మేము భావిస్తాను। థ్యాంక్ యూ అండి। మీరు చెప్పండి, ఇవాళ మంచిర్యాల జిల్లాలో దాదాపు ఎంతమంది చేనేత కళాకారులు ఉన్నారు, అనుబంధ కార్మికులు ఉన్నారు, ఎంతమందికి ఏదైతే చేనేత మిత్ర పథకం ద్వారా లబ్ధి చేకూరున్నారు? నేను ఒక చేనేత కార్మికుడిని। ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మాకు చేనేతకి ఇచ్చినటువంటి ఏదైతే సహాయత ఉందో ఈ బీమా కానీ ఈ చేనేత మిత్ర కానీ ఇలాంటి ఇచ్చినటువంటి ఒక సందర్భంలో అతనికి మేము కార్మికుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ విషయం ఏమంటే ఈరోజు ఇలాంటి ఏవైనా గవర్నమెంట్ మీరు మాకు ఇలాంటి కార్యక్రమాలు ఇస్తే ఇంకా ఎవరైతే మానుకొని ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో చేనేత నుండి బయటికి వెళ్ళి పనిలో గిట్టుబాటు లేక వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు ఈ ఇలాంటి పథకాలను అభివృద్ధి చేసే పథకాలను పొందడానికి కోసమని తన వృత్తిగా తన వృత్తి మీదకి రావడానికి కూడా అవకాశాలు కలిగించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మరియు మన కేటీఆర్ గారికి మా చేనేత కార్మికుల తరపున మేము చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము। ఇంకా కూడా చేనేతకు చాలా వెనకబడి ఉంది కాబట్టి ఇంకా ఏదైనా సహాయార్థము మాకు పథకాలు ఇచ్చి ఈ చేనేతను చేయూతనిచ్చుకుంటూ చేనేతను కాపాడాలని మేము ఎన్నో విధముల ముఖ్యమంత్రి గారిని పదే పదే వేడుకుంటున్నాము। చేనేత కార్మికుల తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। మీరు చెప్పండి, గత ప్రభుత్వాలు ఏవి కూడా చేనేత కార్మికులను కానీ చేనేత కుటుంబాలను కూడా ఎక్కడ కూడా ఆదుకున్న దాఖలా లేవు। ఇవాళ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అలాగే మంత్రి కేటీఆర్ గారి పెద్ద మనసుతోటి ఇవాళ చేనేత కళాకారులను అనుబంధ కార్మికులను ఆదుకుంటున్నారు, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఈరోజు కేసీఆర్ గారు మన చేనేత పరిశ్రమ కుంటుపరుస్తున్న తరుణంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయలేని విధంగా ఈరోజు మన చేనేత కార్మికులను ఆదుకోవడానికి అనేకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టిండు, దానికి కేటీఆర్ గారు ప్రారంభించడం జరిగింది। అలాగే చేనేత పారిశ్రామికుడు మరణించిన తరుణంలో 12500 ఉన్న టెస్కో ద్వారా 12500 ఉన్న దాన్ని 25000కు పెంపొందించడం జరిగింది। అలాగే చేనేత బీమా 59 సంవత్సరాలు ఉన్న దాన్ని 75 సంవత్సరాలకు పెంపొందించిన ఘనత మన కేసీఆర్ ప్రభుత్వానికి, అలాగే మన చేనేత మిత్ర ద్వారా వారికి ఏ విధంగానైతే మన డబ్బులు అందడం లేదు, సరైన టైంకు ఇన్వాయిస్లు కూడా మనకు అందుబాటులో సరైన టైంకు రావడం లేదని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే
వారు చేనేత పారిశ్రామికులు బతకడానికి వారికి డైరెక్టుగా నేరుగా అకౌంట్ లోకి 2000 రూపాయలు మరియు అనుబంధ కార్మికులకు 1000 రూపాయలు ప్రకటించడం జరిగింది। వారి వారి ఖాతాల్లో అమౌంట్ జమ కూడా అయ్యింది। వారికి ప్రత్యేకమైనటువంటి పారిశ్రామిక తరపు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము। అలాగే నేతన్నకు చేయూత పథకం ద్వారా వారికి 8% పారిశ్రామికుడు జమ చేసుకుంటే 16% ప్రభుత్వము వారి అకౌంట్ లో జమ చేయడం కూడా జరుగుతుంది। కానీ ఇప్పటివరకు కనుమరుగవుతున్న చేనేతను మన కేసీఆర్ గారు ఆదుకోవడం పట్ల మా చేనేత పారిశ్రామికులు అందరూ వారికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటాం। జై తెలంగాణ। మొత్తంగా చూసుకున్నట్లయితే కనుమరుగవుతున్న చేనేత పరిశ్రమను ఆదుకోవడానికి వాళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం పట్ల కూడా చేనేత కళాకారులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు। మొత్తంగా గత ప్రభుత్వాలు ఏవి కూడా తమను ఆదుకోలేదని ఇవాల ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ గారితోటే ఇవాల తాము సంతోషంగా ఉండే పరిస్థితులు కూడా నెలకొన్నాయని వారు అంటున్నారు। ఇది ఇక్కడ తాజా పరిస్థితి। చెన్నూరు నుండి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ ఉమేష్ టీ న్యూస్ మంచిర్యాల।